ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆమె వెంట భర్తతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు మంత్రులు ఉన్నారు. అయితే ఈడీ ఆఫీస్ గేటు దగ్గర ఇతర నేతలందరినీ నిలిపివేశారు. కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే మార్చి 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. ఇవాళ మళ్లీ హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ ఆదేశంతోనే కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీసులోకి వెళ్తున్న సమయంలో పిడికిలు బిగించి అభిమానులకు అభివాదం చేశారు. ఆఫీసులోకి వెళ్తున్న సమయంలో భర్త వెంటనే వెన్నంటే ఉండి భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త అలాగే బీఆర్ఎస్ నేతలు మంత్రులు కూడా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలుంటున్నటువంటి ఆమె ఈరోజు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆమె ఈడీ కార్యాలయానికి వచ్చారు. న్యాయ నిపుణులతో తాజా పరిస్థితులపై చర్చించి తాను ఏ విధంగా మాట్లాడాలి, ఏం చేయడానికి సంబంధించి డిస్కస్ చేసిన తర్వాత ఆమె నేరుగా ఈడీ ఆఫీస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ విచారణ జరుగుతుంది. అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే ఈ కవితని కూడా ఇద్దరిని కలిసి విచారిస్తున్నారు. మరి ఈ విచారణలో కవిత నుంచి ఏదైనా అంటే ఏదైతే ఈ వాస్తవాలు రాబట్టాలనుకుంటుంది, ఆ వాస్తవాలన్నింటికి మంచిగా సమాధానం వచ్చినట్టుగైతే కవితని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. లేదంటే ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా అని కూడా తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఏదైనా సరే అంతా టోటల్ ఈడీ చేతిలోనే ఉంది. కోర్టులు కూడా చేతులు ఎత్తేస్తే ఈ విషయంలో ఈడీ తుది నిర్ణయం తర్వాతే కోర్టు కూడా దీనిపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పటికి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ విచారణలో ఉన్నారు. బయట మంత్రులు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఢిల్లీకి రావడం జరిగింది, కార్యకర్తలు రావడం జరిగింది. మరి తాజా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దాని మీద అందరిలో కూడా ఒక ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో నిలకడ ఉంది. అయితే రామకృష్ణ, అక్కడ ఢిల్లీ ఈడీ కార్యాలయం చుట్టూ కూడా 144 సెక్షన్ ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి అయితే 144 సెక్షన్ ఉంది. ప్రస్తుతానికి ఈడీ కార్యాలయం చుట్టూ కార్యకర్తలను ఎవరిని కూడా రానివ్వడం లేదు, అలాగే నాయకులను కూడా ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఎవరైతే ఉన్నారో విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు మాత్రమే లేఖలు సెలవు చేశారు. ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా ఉండడానికి ముందుగానే అదనపు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఆ ప్రాంతానికి డిప్లాయ్ చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.